ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఆ దేశములో నేను మీకు క్షేమము కలుగజేసెదను, మీరు పండుకొనున్నప్పుడు ఎవడునూ మిమ్మును భయపెట్టడు, ఆ దేశములో దుష్టమృగములు లేకుండా చేసెదను, మీ దేశములోనికి ఖడ్గము రాదు. లేవియా కాండము 26:6. సహోదరి సహోదరులారా, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే, భూమికి ఆజ్ఞనిచ్చువాడు ఆయనే. ఆయన వాక్యము బహువేగముగా పరిగెత్తును. గొర్రెబొచ్చు వంటి హిమము కురిపించువాడు ఆయనే, బూడిద వంటి మంచు కణములు చల్లువాడు ఆయనే, ముక్కముక్కలుగా వడగన్లు విసురువాడు ఆయనే. ఆయన పుట్టించు చలికి ఎవరు నిలవగలరు? ఆయన ఆజ్ఞ ఇయ్యగా అవన్నీ కరిగిపోవును. ఆయన తన గాలి విసిరజేయగా నీళ్లు ప్రవహించును. ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసెను, తన కట్టడలను తన న్యాయవిధులను ఇజ్రాయేలునకు తెలియజేసెను. ఏ జనమునకు ఆయన ఇలాగు చేసి ఉండలేదు, ఆయన న్యాయవిధులు వారికి తెలియకయే ఉన్నవి అని. ప్రియులారా, మీరు దేవునితో సహవాసము చేసిన ఎడల మీకు సమాధానము కలుగును, అలాగున మీకు మేలు కలుగును. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుడి, ఆయన మాటలను మీ హృదయములో ఉంచుకొనుడి. సర్వశక్తుని వైపు మీరు తిరిగిన ఎడల, మీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల మీరు అభివృద్ధి పొందెదరు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుడి, ఆయన మార్గమును అనుసరించుడి. భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన మిమ్మును హెచ్చించును. భక్తిహీనులు నిర్మూలము కాగా మీరు చూచెదరు. భక్తిహీనుడు ఎంతో ప్రబలియుండుట నేను చూచియుంటిని, అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లియుండెను. అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయెను, నేను వెతికితిని గాని వాడు కనబడకపోయెను. నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము. సమాధానపరచువారి సంతతి నిలుచును గాని ఒకడైనను నిలవకుండా అపరాధులు నశించుదురు. భక్తిహీనుల సంతతి నిర్మూలమగును అని. సహోదరి సహోదరులారా, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుడి, దేశమందు నివసించి సత్యముననుసరించుడి. యెహోవాను బట్టి సంతోషించుడి, ఆయన మీ హృదయవాంఛలను తీర్చును. మీ మార్గమును యెహోవాకు అప్పగింపుడి, మీరు ఆయనను నమ్ముకొనుడి, ఆయన మీ కార్యము నెరవేర్చును. ఆయన వెలుగును వలె మీ నీతిని, మధ్యాహ్నము వలె మీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. నమ్మినవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మాకు బలమును సమాధానమును అనుగ్రహించువాడవు నీవే తండ్రి. మేము నీతో సహవాసము కలిగి నీ నీతిని అనుసరించి నడుచుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.